हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल क्रेजी ट्रायल्स एंड रेसिपीज। एवरैते फर्स्ट टाइम ना चैनल ने विजिट चेस्तुनारो सब्सक्राइब चेसुकोवडम मर्चिपोकंडी। नेन पेटे प्रति वीडियो अपडेट नोटिफिकेशन्स मीकु रावाली अंटे पक्कन उन्न बेल आइकन नी क्लिक चेयंडी। ముందుగా తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు। ఉగాది షడ్రుచుల సమ్మేళనం। ఉగాది వసంత కాలానికి స్వాగతం పలికే కోకిల రాగాలు। ఉగాది ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది। ఉగాది పండుగ తెలుగు ప్రజల నూతన సంవత్సరం, దానినే తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు। యుగాది అంటే యుగము ఆది అనగా సృష్టి ప్రారంభ సూచిక। యుగము అంటే జత అనే అర్థం కూడా ఉంటుంది। ఉత్తరాయణం దక్షిణాయణం కలిపితేనే సంవత్సరం, అది మొదలయ్యేది ఈ రోజే। ఉగాది రోజు నుండి తెలుగు వారికి నూతన సంవత్సరం మొదలవుతుంది। ఇది తెలుగు వారి మొదటి పండుగ। ఈ రోజు మనం ఎంతో రుచికరంగా ఉండే షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। షడ్రుచులు అంటే ఆరు రుచులు। తీపి ఆనందానికి సంకేతం, ఉప్పు జీవితంలో ఉత్సాహము, వేపపువ్వు అంటే చేదు బాధ కలిగించే అనుభవాలకు, పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు, పచ్చిమామిడి ముక్కలు అంటే పులుపు కొత్త సవాళ్లు, కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు। ముందుగా ఉగాది పచ్చడి తయారు చేసుకునే విధానం, దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమామిడికాయ, బెల్లం, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు, వేపపూత। ముందుగా చింతపండుని కాసేపు వాటర్ లో నానబెట్టుకోవాలి। ఈ విధంగా గుజ్జులాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు వేపపూతని తీసుకోవాలి। ఇక్కడైతే మేము చాలా ఫ్రెష్ గా ఉండే వేపపూతని అప్పుడే కోసుకొని యూస్ చేస్తున్నాము। ముందుగా వేపపూతని తీసుకోవాలి। వాటికి ఉండే కాడలన్నీ ఈ విధంగా తీసుకోవాలి। ఇప్పుడు వీటిని చేతితో గట్టిగా నలపాలి, అప్పుడు పువ్వులన్నీ మనకి సెపరేట్ అయిపోతాయి। ఈ పువ్వులన్నీ సెపరేట్ అయ్యాక మనం జాగ్రత్తగా చెరుక్కోవాలి, అప్పుడు మనకి పువ్వు రేకులు అనేవి సెపరేట్ అయిపోతాయి। ఈ విధంగా పువ్వు రేకులన్నీ సెపరేట్ అయ్యాక తీసి పక్కకు పెట్టుకోవాలి। ఒక కప్ దాకా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, అదే కప్తో తురిమి పెట్టుకున్న బెల్లం, ఇప్పుడు ఒక బౌల్లో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, తురుముకున్న బెల్లం, అలాగే చింతపండు గుజ్జు, దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి। మనం సెపరేట్ చేసి పెట్టుకున్న పువ్వు రేకులు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। మీకు కావాలంటే కొంచెం థిక్గా ప్రిపేర్ చేసుకోండి। ఇక్కడైతే మనకి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తయారైపోయిందండి। చాలా రుచిగా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।